టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోళ్లు రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలేనన్నారు సీఎల్పీ నేత పట్టి విక్రమార్క. ఎమ్మెల్యేలను కొనడం కేసీఆర్ కు కొత్త కాదని విమర్శించారు. గతంలో 12 మంది కాంగ్రెస్ సభ్యులను కేసీఆర్ ప్రభుత్వం ఎలా కొనుగోలు చేసిందో దేశమంతా రాష్ట్రమంతా తెలుసని ఆయన చెప్పారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని కేంద్రంలో ఉన్న మోడీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొనుగోలు చేశారని ఫైర్ అయ్యారు. శాసనసభ్యులను కొనుగోలు చేయటం అనేది కొత్త కాదు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది శాసనసభ్యుల్ని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేర్చుకున్న విషయం రాష్ట్రం అంతా తెలిసిందే, దేశం అంతా తెలుసు. అట్లాగే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేయడం కోసం బీజేపీ ప్రభుత్వాల శాసనసభ్యులు ఏ రకంగా కొనుగోలు చేసి ఆ ప్రభుత్వాల్ని కూల్చేసింది కూడా మనందరికి తెలిసింది. దేశ ప్రజాస్వామ్యాన్ని అత్యంత జుగుప్సాకరంగా సిగ్గుపడేటట్టుగా చేసిన వైరం ఈ రెండు రాజకీయ పార్టీలు చేసినాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వరంగల్ డిక్లరేషన్ లో ఉన్న అంశాలను కౌలు రైతులకు అమలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు. పంట నష్టపోయి అప్పులు తీర్చలేక పరిహారం అందక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకి, టెనెంట్ ఫార్మర్స్ కి, ముఖ్యంగా మహిళా రైతుల కొరకు వివిధ సంఘాలతో చేసేది కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుంది. రేపు కాంగ్రెస్ పట్టాధికారానికి వచ్చినప్పుడు వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే డ్రామాలు ఆడుతున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనలో శాసనసభ్యుల కొనుగోలు జరిగిందని, ఇప్పుడు అదే బాటలో బీజేపీ నడుస్తుందని ఫైర్ అయ్యారు. బీజేపీకి చెందిన స్వామీజీలు రాయభారం నడిపారని తెలుస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను డిస్క్వాలిఫై చేయాలన్నారు. కొనుగోలు ప్రక్రియ కూడా తెరపైకి రావటం చూస్తుంటే రాజకీయ వికృత క్రీడకి ఏదైతుందో పరాకాష్ట కనబడుతుందని చెప్పండి. మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో మునుగోడు శాస్త్రకు పేదిక జరుగుతున్న సందర్భంగా దీనిపై విచారణ చేపించి ఒక విధంగా ఇద్దరు అభ్యర్థులు టీఆర్ఎస్ గాని భారతీయ జనతా పార్టీ గాని ఇద్దరు అభ్యర్థులను డిస్క్వాలిఫై చేయాలని చెప్పంటున్నా. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్. మునుగోడులో గెలుపు కోసం బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇటు టీఆర్ఎస్ కూడా గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ బీజేపీ నీచ రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కొనడానికి 100 కోట్లతో దొరికిందంటే భారతీయ జనతా పార్టీ రేపు మునుగోడులో ఎన్ని డబ్బులైనా ఖర్చు చేయడానికి ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేం తక్కువ అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో శాసనసభ్యులు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. దీని తీవ్ర రాజకీయ వ్యభిచారం కంటే ఎక్కువగా దీన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ బీజేపీ డబ్బు మూటల్ని నమ్ముకుందని విమర్శించారు ఎమ్మెల్యే సీతక్క. మునుగోడులో కోట్ల రూపాయలతో రెండు పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. డబ్బు మూటల నేతలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ప్రజల చెమట చుక్కల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మునుగోడులో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి మండలంలో నిర్వహించిన ప్రచారంలో సీతక్క మాట్లాడారు. ఇలాంటి డబ్బు సంచులు అమ్ముడాలు కొనుగోలుతో చూస్తే నిజంగా భయపడిపోతున్నాం. అలాంటి వాళ్ళం సేవ చేయగలుగుతాం, నిస్వార్థంగా ప్రజల కోసం ఏదైనా త్యాగం చేయగలుగుతాం. కానీ ఇన్ని వేల కోట్లు, వందల కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళకి అమ్ముడు పోను, వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి అమ్ముడు, ఏంది వ్యవస్థ? ప్రతి ఒక్క యువకుడు, యువతి ఇలాంటి వాళ్ళని గల్లలు బట్టి అడగాలి. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఊరూరా ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంత్ రెడ్డి. ఇవాళ మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఓటర్లను కలుస్తూ తనను ఆశీర్వదించాలని, ఒక్క ఛాన్స్ ఇస్తే మునుగోడును డెవలప్ చేస్తానని కోరారు.